ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, విశ్వామిత్ర. ఈ విశ్వంలో బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసిన వ్యక్తి ఎవరనున్నారంటే అతను కేవలం విశ్వామిత్రుడు మాత్రమే. మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులు ఋషులు ఉన్న విశ్వామిత్రుడికున్న ప్రత్యేకత మరెవరికీ లేదని చెప్పొచ్చు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరామచంద్రుడికే విలువిద్య నేర్పిన గణుడు. అలాంటి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడుగా కాకుండా క్షత్రియుడిగా ఎందుకు జన్మించాడో తెలుసుకోవాలనుందా? అయితే ప్లీజ్ ఎంటర్ ఇన్ టు మై ఛానల్. గాదిరాజు కుమారుడిగా, వశిష్ఠుణ్ణి వ్యతిరేకించిన వ్యక్తిగా, త్రిశంకుడి కోసం స్వర్గాన్ని సృష్టించిన తపస్విగా, అత్యంత నిష్ఠతో తపస్సు చేసి రాజర్షిగా, దేవర్షిగా, ఆపై బ్రహ్మర్షిగా సకల లోకాలలో పూజలందుకున్న ఉత్తముడు విశ్వామిత్రుడు. అలాగే హిందువులకు పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని రచించిన ద్రష్ట. ఇదే కాకుండా మరెన్నో మంత్రాలను సైతం విశ్వామిత్రుడే దర్శించి మనకందజేశాడని భావన ఉంది. అలాగే మనం నిత్యం చదువుకునే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాదులం కర్తవ్యం దైవమాగ్ని, శ్రీరామచంద్రుని మేల్కొల్తూ విశ్వామిత్రుడు ఈ శ్లోకాన్ని విరచించాడని చెప్తారు. అలాంటి విశ్వామిత్రుడి పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, విశ్వామిత్రుడు గాదిరాజు కుమారుడు. గాదిరాజు కన్యాకుబ్జానికి రాజు. అతని తండ్రి కుశనాభుడు. గాదిరాజు కుమారుడు కనుక గాదేయుడని, కుశనాభుడి మనవడు కనుక కౌశికుడని పిలవటం జరిగింది. గాదిరాజుకు మొదట్లో పుత్ర సంతానం లేదు. ఉన్నది ఒకే ఒక కూతురు, ఆమె సత్యవతి. ఈ సత్యవతి రుచికుడని మహర్షిని వివాహమాడింది. సత్యవతి తన భర్త అయిన రుచికుడిని, తనకొక పుత్రుడిని, అలాగే తన తల్లికి పుత్ర సంతానం లేదు కనుక ఆమెకు కూడా ఒక పుత్రుణ్ణి కనే విధంగా వరమివ్వమని ప్రార్థించింది. రుచికుడు సరేనని రెండు మంత్రాలను ఉపదేశించాడు. మొదటి మంత్రం సత్యవతికి, ఆ మంత్రాన్ని జపిస్తూ మేడి చెట్టును స్పృశించాలి. రెండవ మంత్రం సత్యవతి తల్లికి, ఆవిడ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టును స్పృశించాలి. కానీ సత్యవతి వాటిని తారుమారుగా ఉపయోగించింది. కారణం, తన భర్త తన తల్లికి పుట్టబోయే పుత్రుడి కంటే తనకు పుట్టబోయే పుత్రుడు శక్తివంతుడుగా ఉండడానికి మంత్రాన్ని ఉపదేశించుంటాడని అనుకోని తన తల్లికి తనకంటే గొప్పవాడు పుట్టాలని చెప్పి ఆ మంత్రాన్ని ఆమె జపించేలా చేస్తుంది. ఇది జరిగిన తర్వాత ఈ విషయాన్ని రుచికుడికి చెప్పగా, బ్రాహ్మణ అంశతో ఉన్న వ్యక్తి సత్యవతి తల్లికి పుత్రుడుగా జన్మిస్తాడని, అలాగే బ్రాహ్మణ వంశంలో పుట్టిన క్షత్రియ శౌర్యంతో ఉండే వ్యక్తి సత్యవతికి పుత్రుడుగా జన్మిస్తాడని చెప్పి తెలియజేస్తాడు. అప్పుడు సత్యవతి వేడుకొనగా, తనకు పుత్రుడుగా కాకుండా పౌత్రుడుగా, అంటే తనకు పుట్టబోయే కొడుకు యొక్క కొడుకుగా పుట్టే వ్యక్తి క్షత్రియంశతో పుడతాడని చెప్పి వరమిస్తాడు. అలా పుట్టినవాడే పరశురాముడు. అదేవిధంగా సత్యవతి తల్లికి బ్రాహ్మణంశతో పుట్టినవాడే విశ్వరథుడు. అతనే మన విశ్వామిత్రుడు. ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటే పరశురాముడు విశ్వామిత్రుడికి మనవాడవుతాడు. ఇలా క్షత్రియుడిగా పుట్టినవాడు తను ఎందుకు బ్రహ్మర్షిగా మారాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దానికి సంబంధించి రెండు ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటిది భారతంలో నుండి తీసుకున్నది. ఒకసారి విశ్వరథుడు రాజుగా తన 100 మంది కుమారులతో, ఇతర బంధు సైన్యాలతో వేటకు వెళ్ళాడు. అక్కడ వేటలో అలసిన విశ్వరథుడు ససైన్యంగా వశిష్ఠుని ఆశ్రమం చేరతారు. అంతమంది అనుకోకుండా వచ్చిన ఎలాంటి చింత లేకుండా వారందరికీ షడ్రసోపేతమైన భోజనాన్ని అందిస్తాడు. దానికి కారణం అతని హేమధేనువు అయిన నందిని. ఈ నందిని ఇంద్రుడి వద్దున్న కామధేనువు అయిన సురభి కుమార్తె. దీనికి సబల అని మరొక పేరు కూడా ఉంది. ఇంతటి మహత్తు గల గోవు తన దగ్గర ఉండడం మంచిదని చెప్పి విశ్వరథుడు వశిష్ఠుని కోరతాడు. దానికి మారుగా 11,000 స్వర్ణభూషితమైన మేలుజాతి గుర్రాలను, 10,000 గోవులను అదనంగా కోరినంత బంగారాన్ని ఇస్తానని వశిష్ఠుడికి చెప్తాడు. కానీ వశిష్ఠుడు దానికి ఒప్పుకోకుండా తనే 100,000 గోవులను, అతను అడిగిన దానికంటే ఎక్కువ స్వర్ణాన్ని ఇస్తానని జవాబు చెప్తాడు. దానికి కోపగించుకున్న విశ్వరథుడు ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తాడు. అలాగే తన సైన్యాలను వశిష్ఠుడిపై ఉసిగొల్పుతాడు. దీనికి ఆగ్రహించిన సబల తన మొహం నుండి కోటాను కోట్ల శబర సైన్యాన్ని పుట్టిస్తుంది. ఆ సైన్యం ముందు విశ్వరథుడి సైన్యం చిత్తుగా ఓడిపోతుంది. దీన్ని అవమానంగా భావించిన విశ్వరథుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మహిమాన్వితమైన అస్త్రశస్త్రాలను పొందుతాడు. వాటి సాయంతో వశిష్ఠుడి మీదికి యుద్ధానికి వచ్చి అతనిపై పుంకాను పుంకాలుగా అస్త్రాలు వదులుతాడు. కానీ అవి ఏవి వశిష్ఠుడికి హాని కలిగించవు. చివరికి ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అది వశిష్ఠుడి దండంలో లీనమైపోతుంది తప్ప అతడిపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఇది విశ్వరథునికి మరింత కోపాన్ని తెస్తుంది. అలాగే వశిష్ఠుడిపై విపరీతమైన ద్వేషం పెరిగేలా చేసి ఒక చిన్న కర్రముక్కైన యోగదండం ముందు మహాశస్త్రాస్త్రాలు నిష్ఫలం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనంతటికీ కారణం వశిష్ఠుడు బ్రహ్మర్షి కావడమే అని తెలుసుకుని తాను కూడా ఎలాగైనా బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి బీజం పడింది. ఇక రెండవ కథ విషయానికి వస్తే, ఇది ఋగ్వేదంలోని 7వ మండలంలోని 18వ సూక్తం నుండి తీసుకున్నది. భరతగణానికి చెందిన రాజు సుదాసుడు. ఆయనకు విశ్వామిత్రుడు కుల పురోహితుడు. ఆ సమయంలో సుదాసరాజు అను, దృశ్య, పురు, తురస్సు యదుగణాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. వీరంతా 10 మంది రాజులు. వీరి కూటమిని దాసరాజు కూటమి అనేవారు. అయితే ఈ యుద్ధంలో తనకు తోడ్పడవలసిందిగా సుదాసుడు త్రస్యులనే వారిని కోరతాడు. ఈ త్రస్యుల గురువే వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు అప్పటికే బ్రహ్మర్షి. దానితో సుదాసుడు వశిష్ఠుడినే తన గురువుగా స్వీకరిస్తాడు. దానికి తోడు ఆ యుద్ధంలో సుదాసుడు విజయం సాధిస్తాడు. దీనికి కోపగించుకున్న విశ్వామిత్రుడు వశిష్ఠుడు బ్రహ్మర్షి కావడం వల్లే సుదాసుడు అతన్ని గురువుగా స్వీకరించాడని భావించి తను కూడా ఎలాగైనా బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకుంటాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి అంకురార్పణ జరిగిందని చెప్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.